नमस्ते ना पेर बालकृष्ण क्यूटीवी न्यूज़ के स्वागतम ये रोज वार्तालाप मुख्य अंशालु नगर घन महात्मा पूले वर्धंति वेडुकलु पूले विग्रहानिकी पूलमालालु वेसी निवाळुलु अर्पिंचिन अधिकारुलु కార్మికుల సంక్షేమం కోసం అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి కార్మిక శాఖ కమిషనర్ రామాంజనేయులు తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు దీక్షలు విరమించేది లేదన్న జూనియర్ డాక్టర్లు నాలుగవ రోజున కూడా కొనసాగిన సమ్మె పద్దెనిమిదవ దశకంలోనే అంటరానితనం దురాచారమని సమాజ అభివృద్ధికి స్త్రీ విద్య ఎంతగానో అవసరమని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి సమాజ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన పూలే తర్వాతి తరాల వారికి ఆదర్శంగా నిలిచాడు అటువంటి మహనీయుని 124వ వర్ధంతిని పురస్కరించుకొని నేడు స్థానిక మార్కెట్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే మీడియాతో మాట్లాడారు महात्मा ज्योतिराव फुले मरी नाट साजिक व्यवस्थापुत्री भार्य मुद्रेन जो आर्जुड़ महात्मा ज्योतिराव फुले साजिक विप्लवा अलगे सम सामजा मुझे स्त्री पुरुष मध्य सामर्थ्य पाठान महिला విద్యావంతంగా చేయడానికి అడుగుపెట్టిన గొప్ప మహానుభావులు అలాగే మరి వారి ప్రతిమని సాధించడానికి కూడా వారి ఆలోచనకు తగినట్టుగా మరి వారితో పాటు ఉపయోగించి వారితో అడిగేసి సమాజానికి తన సేవలు మరి ఆర్థిక కుల వ్యవస్థ కుల వ్యవస్థ పట్ల అలాగే విద్యలేని విద్యారహిత సమాజం పట్ల అలాగే సమాజంలో ఉన్న అంతరాలను బట్టి పెట్టిన పిల్లే గారు మరి సమాజాన్ని వారి స్థాయిలో దాన్ని నవనిర్మాణానికి వారి యొక్క సేవలు నేటి వరకు కూడా రోజు మహిళా విద్యగాను లేకపోతే వెనుకబడిన తరగతి యొక్క ఉన్నతి కానీ అన్నింటి కూడా మనం చెప్పినప్పుడు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల కార్మిక శాఖ అధికారులతో నేడు స్థానిక కలెక్టరేట్ లోని డిఆర్సి హాల్లో కార్మిక శాఖ కమిషనర్ రామాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వం వారి సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలను కార్మికుల దరికి చేర్చే బాధ్యత అధికారులది అన్నారు రాజధాని నిర్మించే ప్రాంతంలో ఉన్న కార్మికుల పిల్లల కోసం ప్రభుత్వం కొన్ని కోర్సులలో ఉచిత శిక్షణ అందజేయనున్నట్లుగా కమిషనర్ తెలిపారు. ఎడ్యుకేషన్ గాని అలాంటివి పక్షంగా దృష్టి పెట్టినట్లయితే కామన్ దృష్టి తీసుకోండి. ఆ యొక్క ఆ పర్సన్కి ఆ లేబర్కి అనాథమైన నగరానికి వెళ్ళారు. మరి ఇప్పుడు గుంటూరుకు వచ్చారు. రెండో జిల్లా నుంచి తీసివేయాల్సి వచ్చినప్పుడు టైం గ్యాప్ ఇచ్చేటటువంటి రాజధాని నిర్మాణం కోసం ఆ కలెక్టర్లు నాకు అత్యంత
ప్రియమైనటువంటి గ్రామాల్లో వాళ్ళకు కూడా మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం. ఇప్పుడు సేతర్ అధ్యాపకులు ఉచితంగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే బీమా ఇస్తుంది. ఇలాంటి చాలా తీసుకొస్తాం. సో అది కరెక్ట్ గా ఆ 30 గ్రామాలకు ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్ లేబర్. సో ఈ విషయం అందరికి అర్థమైందా? డిప్యూటీ కమిషనర్ లేబర్ కన్వీనర్ గా ఉంటారు. ఇక మిగిలినటువంటి డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఆర్ఎంపీ కానీ పిఆర్ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగేటటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కూడా మెంబర్స్ ఉంటారు. సో ఆయన ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ కాస్ట్ మీద 1% సెస్ వసూలు చేయబడుతుంది. దీనికి కలెక్టర్ గారిని మనం ఉపయోగించుకొని ఎక్కడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఎస్టాబ్లిష్మెంట్గా నమోదు కాలేదు వాటిని అన్నింటినీ నమోదు చేయించడం, వాళ్ళ నుంచి 1% సెస్ వసూలు చేయడం అన్నది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆయన కూడా ఆయన పరిధిలో ఆయా శాఖల్ని మందలించడం ద్వారా కానీ వారిని మోటివేట్ చేయడం ద్వారా కానీ, ఎందుకంటే వాళ్ళు కట్టే 1% 1 లక్ష రూపాయలు వంపు జరిగితే 1,000 రూపాయలు వస్తుంది. ఆ 1,000 రూపాయలు లక్షలాది మంది కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో ఉపయోగపడుతుంది. సో ఆయన ఆ రకంగా మోటివేట్ చేస్తారు. ఇక రెండవ కార్యక్రమం అయితే ఇప్పుడు దీంట్లో కూడా రాజధాని నిర్మాణంలో నిర్మాణ రంగం ఉధృతంగా ఉంటుంది కాబట్టి దానికి కావలసినటువంటి కార్మికులను మనం గుర్తించే విషయంలో కార్మికులకు కావలసినటువంటి స్కిల్ను అప్గ్రేడేషన్ చేసేటటువంటి విషయంలో లేదా కార్మికుల యొక్క పిల్లలకి వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి విషయంలో మనం ప్రముఖమైనటువంటి పాత్రను తీసుకొని కలెక్టర్ యొక్క సహకారాన్ని తీసుకోవాలి. ఇటీవల సీఎం గారు ఒక మాట చెప్పారు, గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 30 గ్రామాల్లో రాజధాని నిర్మాణం జరగబోతుంది. సో అక్కడ భూములు ఇచ్చేటటువంటి రైతు కుటుంబాలని సర్వే చేసి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు ఒక స్టేటస్ని గుర్తించి వారికి భవిష్యత్తును భద్రత కల్పించేటటువంటి విషయంలో వారికి ఏ రకమైనటువంటి స్కిల్ కావాలి, ఏ రకమైనటువంటి చదువులు ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది ఆయన ఒక తయారు చేస్తే లేబర్ డిపార్ట్మెంట్ పరంగా మనకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డు నుంచి ఒకవేళ ఇఫటాల్ ద ఫార్మర్స్ హ్యాపెన్స్ టు బి ఎ మెంబర్ ఆఫ్ అవర్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళకి మనము అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్ కింద 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు పెట్టచ్చు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె నేడు 4వ రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ సర్వీసు చేయడానికైనా తాము వ్యతిరేకం కాదని, సరైన విధి విధానాలను అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. సర్వీసు చేసిన అనంతరం గుర్తింపు ధ్రువీకరణ పత్రం అందజేసి స్టైఫండ్ ఇవ్వాలన్నారు. అంతేకాకుండా విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్ నిలిపివేశారని, సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నియంత పోకడను పాటిస్తున్నదని జోడారు విమర్శించారు. ఇవాళ గుంటూరు మెడికల్ కాలేజ్లో 4వ రోజున స్ట్రైక్ జరుగుతుంది. గమనించండి, 4వ రోజున స్ట్రైక్ జరుగుతుంది. టీవీ చూస్తున్న ప్రేక్షకులంతా అనుకుంటూ ఉంటారు 4వ రోజు అంటే మేము 4 ఏళ్ళుగా వీళ్ళు స్ట్రైక్ చూస్తూనే ఉన్నామని. అయ్యా వాళ్ళంతా ఒకసారి గమనించాలి, 4 ఏళ్ళుగా మేము ఏదైతే స్ట్రైక్ చేస్తున్నామో, 4 ఏళ్ళుగా మేము ఏదైతే విన్నపాలు చెప్తున్నామో అవే విన్నపాలతో ఈరోజు కూడా ఉన్నాం. మా విన్నపాలు ఒకటే, మేము ఏదైతే గవర్నమెంట్ చెప్పిన సర్వీస్ ఉందో అది రూరల్ సర్వీస్ కావచ్చు లేదా కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు, ఎటువంటి సర్వీస్కి వ్యతిరేకం కాదు. మేము సర్వీస్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. దయచేసి సర్వీస్ చేసే ప్రతి విద్యార్థికి
వారి పనిని గుర్తించి గుర్తింపు సర్టిఫికేట్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. అయ్యా, పని మేము గవర్నమెంట్కి చేస్తున్నాం. గవర్నమెంట్ దాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించిన క్రెడిట్ పాయింట్స్ జోడించిన గుర్తింపు సర్టిఫికేట్ వెంటనే అందించాలని కోరుకుంటున్నాము. అలాగే అయ్యా, 6 నెలలు 9 నెలలు 12 నెలలు డబ్బులు లేకుండా పనిచేస్తున్నాం. ఇంకా చేయమన్నా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ దీనికి ఒక సమాధానం చెప్పండి. శాలరీలు ఎప్పుడు ఇస్తారు? అయ్యా, మా మీద కూడా కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి స్టైఫండ్ ఎప్పుడు ఇస్తారనేది ఒక క్లారిటీ, ప్రతి నెలలో ఈ రోజున ఇస్తాం ఆ రోజున ఇస్తాం అలా ఒక క్లారిటీతో స్టైఫండ్ వేతనాల గురించి ఒక సెంటెన్స్ చెప్పాల్సింది. అలాగే అయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాం. పాస్ అయ్యి కూడా ఈ పాటికి 6 నెలలు అవస్తుంది. 6 నెలల నుంచి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయ్యానని చెప్పుకోవడానికి ధ్రువపత్రం నా దగ్గర లేదండి. మీడియా వాళ్ళు నన్ను అడిగారు మీరేంటండి అని. ఏమని చెప్పనండి? 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర లేదు. నేను ఇల్లిటరేట్ అని చెప్పనా? గ్రాడ్యుయేషన్ చదివిన నేను మీడియా వాళ్ళు మీరు ఎవరండి అని అడిగితే ఇల్లిటరేట్ అని చెప్పుకోనా? దయచేసి నా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంటనే నాకు అందించాల్సిందే కోరుకుంటున్నాను. అలాగే గమనించండి అయ్యా, నా రిజిస్ట్రేషన్ నా హక్కు, నా హక్కును నాకు కల్పించండి. నా హక్కును అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితికి నేను దిగజారినందుకు క్షమించండి. ప్రపంచ సాహితీ చరిత్రలో తమదైన ముద్ర వేసి ఆంధ్ర కవిత వైభవానికి నూతన మెరుగులు దిద్దిన కొప్పరపు కవులు మన జిల్లా వాసులు కావడం నిజంగా మనం చేసుకున్న అదృష్టమని సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ అన్నారు. అటువంటి గొప్ప కవుల 130వ జయంతి మహోత్సవాలను రేపు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులు, కవిత అభిమానులు వేలాదిగా తరలి రావాలని ఆయన కోరారు. కవుల కళాపీఠం ఈ మూడింటి ద్వారా మన గుంటూరు సేవకు చెందినటువంటి ఒక మహామహిమాత్మకమైనటువంటి కవిత్వాన్ని చెప్పి ప్రపంచంలోనే అప్పుడు కనుక గిన్నీస్ బుక్ అలాంటి కనుక ఉన్నట్టయితే రికార్డింగ్లో శాశ్వతంగా ఉండిపోవాల్సినటువంటి గొప్ప కవులు తిరిగినటువంటి నడయాడినటువంటి ఈ నేల మీద వాళ్ళ యొక్క జన్మదినోత్సవాలు జరపాలని, అలాంటి ఒక మెమరీకి సంబంధించినటువంటి ఒక గొప్ప సాహితీ ప్రక్రియ ఒకటి ఉన్నదని, పద్యం యొక్క విలువ అలాగే గుర్తుపెట్టుకొని ఉన్నటువంటి మెమరీ అనేటువంటిది భారతీయమైనటువంటి ఆలోచనలో గొప్పది కాబట్టి దానికి ప్రతీకగా ఆసుకవిత్వంలో మనకు ఏ భాషలో లేనంత వేగంగా వాడిగా వేడిగా బలంగా పద్యం చెప్పగలిగినటువంటి గొప్పవాళ్ళు పుట్టినటువంటి నేల కాబట్టి ఇక్కడ ఆయన యొక్క వారి యొక్క జయంతిని జరపడం అనేటువంటిది ఒక అంటే మీరు నా పక్కన ఉన్నటువంటి వారు మాశర్మ గారు కొప్పరపు కవుల కళాపీఠం అనేటువంటి ఒక పీఠాన్ని పెట్టి విశాఖపట్నంలో గత 12 సంవత్సరాలుగా ఒక గొప్ప స్థాయిలో రాష్ట్రంలోనూ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక మంచి అవార్డ్స్ ఇస్తూ ఈ యొక్క పద్య కవిత్వాన్ని పోషించడానికి చాలా కృషి చేస్తూ ఉన్నారు. బంధుత్వరీత్యా కూడా కొప్పరపు కవులకు ఆయన గౌరవించారు. ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం అనేటువంటిది ఈ విధంగా మన సాంస్కృతిక రాజధానే కాకుండా ఇప్పుడు రాజధాని కూడా కాబోతున్నది కాబట్టి గుంటూరులో ప్రారంభంలో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అనుకున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తామన్నారు. వీళ్ళ యొక్క జీవిత చరిత్రని, ఈ అద్భుతమైన చరిత్రని పాఠ్యాంశంగా పెడితే రాబోయేటువంటి జనరేషన్కి ఇలాంటి ఒక సాహిత్యం ఉన్నది, ఇలాంటి కవిత్వం ఇలాంటి సాధన ద్వారా వస్తుంది అనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఆయన బాగా కృషి చేస్తే ప్రభుత్వం వారు ఒప్పుకున్నారు. ఆసు కవిత్వం అంటే అప్పటికప్పుడు కవిత్వాన్ని ఆసుగా చెప్తాం. ఈ రెండు కూడా విలక్షణమైన ప్రక్రియ. ప్రపంచంలో ఏ భాషకు లేని ఒక పొదైన సాహిత్య ప్రక్రియ పద్యం. పద్యం అనేది మనకున్న తెలుగువాడికి ఉన్న గొప్ప వరం. అది తెలుగువాడికి ఉన్న పద్యం తెలుగువాడి ఆస్తి. అవధానం తెలుగువాడి సంతకం. అవధానం అనగానే గుర్తుకొచ్చేవాడు కొబ్బరపు, అలాగే జంట కవులు అనగానే గుర్తుకొచ్చేవాడు కొబ్బరపు, ఆసుకవిత్వం అనగానే గుర్తుకొచ్చేవాడు కొబ్బరపు. వీళ్ళు గంటకు 500 పద్యాల వేగంతో పద్యాలు చెప్పేవాడు. గంటకు ఒక కావ్యాన్ని ఆసుగా చెప్పేవాడు. ఒక్కరోజు 2 శతావధానాలు చేసేవాడు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి టంగుటూరు ప్రకాశం మంత్రి వరకు వీళ్ళందరూ కొబ్బరపు కోలికి వీరాభిమానులు. ఇంకా వేటూరు ప్రభాకర్ శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి, కావ్యకంఠ వాసుచంద్రమూర్తి, ఆ కాలంలో ఉన్న మహాకవి పండితులు అందరూ కూడా కొబ్బరపు కవుల సభల్లో ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళ వేగం, వాళ్ళ ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోయిన వాళ్ళు. వాళ్ళు ఈ గుంటూరు సీమకు చెందిన వాళ్ళు. కొండవీటి కవులు, కొండవీటి ప్రాంతంలో కొప్పరం అనేది నర్సరాపేట దగ్గర ఉన్న కొప్పరం వాళ్ళ గ్రామము. అక్కడ క్యూటీవీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.